अमरावती इन्नर रिंग रोड केसलो सीआईडी विचारण मुगिसिंदी रेंडो रोजु आर गंटल पाटो नारा लोकेश नी सीआईडी अधिकारुलु प्रश्निंचारु मोदटि रोजु नारा लोकेश नी 50 प्रश्नलु अडिगिनट्लु लोकेश तेलिपारु इन्नर रिंग रोड तो संबंधं लेनी अनेक प्रश्नलु चेप्पारु इन्नर रिंग रोड कु संबंधिंचि एलांटि आधारालु तन मुंदु पेट्टलेदन्नारु तानु तन कुटुंब सभ्युलु लेनी इन्नर रिंग रोड विषयंलो एला लाभपड्डामो ओक्क प्रश्न कूडा अडगलेदन्नारु మిగిలిన ప్రశ్నలకు కూడా నిన్ననే సమాధానం చెబుతానని లోకేష్ తెలుపగా ప్రశ్నలు తయారు చేసుకోవాల్సిందని ఇవాల కూడా విచారించారు సిఐడి అధికారులు इन्नर रिंग रोड केसलो रेंडो रोजु लोकेश विचारण कासेप्टी कृतमे मुगिसिंदी मरिंत समाचारान्नी मा प्रतिनिधि रविचंद मनकु अंदिस्तारु रविचंद సమా ఉప్పుడే నారా లోకేష్ రెండో రోజు విచారణ ముగిసింది రెండు రోజుల పాటు సుదీర్ఘంగా నారా లోకేష్ ని సిఐడి అధికారులు విచారణ చేశారు నిన్నంతా కూడా 50 ప్రశ్నలు సంధించిన సిఐడి అధికారులు ఏదైతే ఆన్సర్లు రాబట్టి ఆన్సర్ల నుంచి ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్ ని అయితే చూస్తూ ఉన్నారు టెక్నికల్ గా డాక్యుమెంట్స్ ని కొన్ని పరిశీలించి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదని పరిశీలించారు ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగింది 5 గంటలకి కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన 5 గంటలకి విచారణ ముగిసింది ఇవాల కూడా మొత్తం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు అదే విధంగా డాక్యుమెంట్ ని వెరిఫై చేశారు ఇవన్నీ కూడా విచారణ జరిగింది మరి కాసేపట్లో నారా లోకేష్ మీడియా ముందు కూడా రాబోతున్నారు జరిగిన ఈ రోజు విచారణ జరిగిన తీరుతెన్నుల గురించి ఆయన మీడియాకి వివరించబోతున్నారు నిన్ననే ఆయన ఏదైతే మొన్న నిన్ననే మొత్తం విచారణ జరిపించాలని ఆయన కోరారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు ఆర్డర్ ప్రకారం 5 గంటల తర్వాత విచారణ చేయడానికి లేదని ఈ రోజు కూడా సిఐడి అధికారులు నారా లోకేష్ ని పిలిపించారు ఇప్పుడు లోకేష్ మరలా రేపు రావాలా లేదా విచారణ 41A మరోసారి ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది మరి కాసేపట్లో లోకేష్ అయితే బయటికి రాబోతున్నారు అయితే గత నిన్నటి నుంచి కూడా ఏదైతే కొంత ఈ ప్రశ్నలు సిఐడి అధికారులు 50 ప్రశ్నలు సంధించారని చెప్తున్నారు నారా లోకేష్ నిన్న కూడా రాజకీయంగా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్తూ ఉన్నారు 50 ప్రశ్నల్లో కేవలం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఒక ప్రశ్న మాత్రమే అడిగారు మిగిలినన్ని కూడా హెరిటేజ్ కంపెనీకి సంబంధించి అదే విధంగా లింగమనేని రమేష్ కి నాకు ఉన్న సంబంధాల గురించి వేరే వేరే అంశాల గురించి చర్చిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పుడు చేరారు హెరిటేజ్ లో మీరు ఎప్పుడు చేరారు హెరిటేజ్ కి మీరు డైరెక్టర్ గా ఎప్పుడు రాజీనామా చేశారు ఇటువంటి ప్రశ్నలు మాత్రమే అడిగారు అవన్నీ కూడా గూగుల్ ని అడిగితే చెప్తుంది అలాంటి చిన్న చిన్న ప్రశ్నల్లో నన్ను అడిగారని చెప్పి లోకేష్ చెప్తున్నారు ఏదైనా ఈ రోజు మాత్రం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి నిర్ణయం కావచ్చు ఏదైతే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడు ల్యాండ్స్ కొన్నది ఏ విధంగా ఏదైతే బోర్డు డైరెక్టర్ మీటింగ్ లోని మినిట్స్ రికార్డ్స్ తదితర అంశాలను కూడా సిఐడి అధికారులు పరిశీలించారు ఇప్పటికే నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు జూలైలో ఏదైతే 2014 జూలైలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక నిర్ణయం మేరకు ఆనాడు దేశవ్యాప్తంగా ల్యాండ్స్ తీసుకోవాలి హెరిటేజ్ విస్తరణలో భాగంగా అని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే 8 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ల్యాండ్స్ కొన్నామని చెప్తున్నారు ఇక్కడ తెలంగాణలో కూడా ల్యాండ్స్ కొన్నారు హర్యానాలో కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ ప్రాంతాల్లో ల్యాండ్స్ కొన్నామని చెప్తున్నారు ఇవన్నీ కూడా కోరసంగా లోకేష్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు వారికి ఇప్పుడే లోకేష్ విచారణ ముగిసింది కాసేపట్లో ఆయన బయటకు వచ్చి ఈ రోజు మొత్తం కూడా ఉదయం నుంచి కూడా 10 దగ్గర నుంచి జరుగుతున్న విచారణ తీరుతెన్నులు కూడా మీడియాకి వివరించడానికి మరి కాసేపట్లో లోకేష్ బయటికి రాబోతున్నారు థాంక్యూ రవిచంద్ర